హైదరాబాద్లో రోజురోజుకీ మందుబాబుల గోల ఎక్కువైపోతుంది. మందు తాగి వాహనాలు నడపవద్దు అని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మందుబాబులు మారడం లేదు. కూకట్పల్లి పరిధిలో బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు చాలామంది వాహనదారులు పట్టుపడ్డారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి మందుబాబుల వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ మాట్లాడుతూ, సైబరాబాద్ సిపి సర్జనర్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. మద్యం తాగి యాక్సిడెంట్ చేసి వేరొక వ్యక్తి చనిపోవడానికి కారకులు అయినట్లయితే వాళ్ల మీద 304 పార్ట్ 2 కేసును నమోదు చేసి వాళ్ల వాహనం మరియు లైసెన్స్ సీజ్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాహనాల తనిఖీల్లో ఎస్ఐ నాయుడు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్ తిన్నా సార్, ఏం పేరు పేరు ఏం పేరు సాయి ప్రకాశ్ అండి. ఎంత చెప్పు, నెంబర్ ఎంత చెప్పు. ఏదండి